ఎవరి గేమ్ బాగుంది? నిఖిల్ ది. ఓకే, ఈ సీజన్ రాత్రి చూసారా? ఆ నైట్ హా చూసాం. ఎట్లా బాగుంది హెయిర్ కట్ సీన్ ఎలా ఉంది? హ్యాపీనెస్ ది. ఓకే ఓకే, ఇప్పుడు మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్? నిఖిల్. నిఖిల్. నిఖిల్ ఎలా ఆడుతున్నారు? నిఖిల్ మరి నిఖిల్ బాగా ఆడుతున్నాడు, జెన్యూన్ అనిపిస్తుంది. మరి గంగవ్వ కొంచెం గేమ్ నుంచి బయటకు తీసేయాలి దొంగ అది అంటుంది కదా, మీకు ఎలా అనిపించింది మరి? గంగవ్వ గంగవ్వ గేమ్ నుంచి తీసేయాలి అంటే వాళ్ళ వాళ్ళ తరపు నుంచి ఇద్దరిని తీసేయమంటాడు బిగ్ బాస్, అప్పుడు గంగవ్వని అడిగితే నిఖిల్ ని తీసేయాలి అంటారు కదా, స్ట్రాంగ్ కంటెస్టెంట్ సో తీసేయాలి అని అన్నారేమో అనిపించింది. ఓకే, గంగవ్వ గేమ్ ఎలా అనిపించింది మీకు? గంగవ్వ గంగవ్వతో ఓల్డ్ ఏజ్ తను ఆడలేకపోతున్నారు అంటే మాట తీరు గానీ అలా ఎలా అనిపించింది మీకు? అవన్నీ టోటల్ గా ఫన్నీగా ఉంది, వీళ్ళతో అయితే సింక్ అవ్వట్లా పెద్దగా. ఓకే, టాప్ 5 కంటెస్టెంట్ ఎవరంటే ఏం చెప్తారు మీరు? నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, విష్ణుప్రియ మేబి లాస్ట్ లో వెళ్ళిపోవచ్చు, నబీల్, నబీల్ వెళ్తాడు, ఇన్ 3 మెంబర్స్, తేజస్విని, అంటే ఇప్పుడు చాలా మంది మణికంటనే ఎందుకు ఇష్టపడుతున్నారు? సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు అంటే. నిఖిల్ చేయట్లేదు అనుకోవచ్చా? నిఖిల్ స్ట్రాంగ్ ఉన్నాడు, ఏదన్నా కూడా ఓపెన్ గా చెప్పుకోవట్లేదు కదా మణికంఠ లాగా. అంటే నిఖిల్ ని పర్సనాలిటీ ఇంకా బయటికి రాలేదు అంటున్నారు కదా, ఇంకా బయట కొన్నిసార్లు బయట పడ్డా అది కొంచెం కంట్రోల్ లో ఉంటుంది అంటున్నారు. కంట్రోల్ మీద ఇంకా ఫ్యూ వీక్స్ అయితే గానీ చెప్పగలం మనం. ఒకవేళ వస్తే నెగిటివిటీ మరి ఎలా ఉండబోతుంది ఇష్టమైన కంటెస్టెంట్ మీద? అయినా పక్క ఏదవని నిఖిల్ అయితే వెళ్తాడు, పక్క వెళ్తాడు. టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు ఈసారి? నిఖిల్ ఆర్ నబీల్? నిఖిల్ ఆర్ నబీల్. సో నబీల్ వర్సెస్ నిఖిల్ పడితే గేమ్ చూడాలనుకుంటున్నారా మరి? మరి ఎవరు సపోర్ట్ చేస్తారు అప్పుడు? బట్టి ఇంకా ఫ్యూ వీక్స్ లో అబ్జర్వ్ చేస్తాం కదా ఎవరు ఏంటో అనేది, దాన్ని బట్టి సపోర్ట్ చేస్తాం. ఓకే, సో ఈసారి పృథ్వీ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయారా? అయిపోయారు. అవునా? ష్యూర్? 100%. కరెక్ట్ కరెక్ట్ ఓటింగ్ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.